ఎట్లా చూస్తామంటే ఇప్పుడు మేము మా పార్టీ తరపున మా ప్రభుత్వం తరపున ఇద్దరు గౌరవనీయులైన మా నాయకులు ఎవరైతే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వివిధ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారో వారిని మా కేబినెట్ నామినేట్ చేసింది శ్రవణ్ గారు డాక్టర్ శ్రవణ్ దాస్ రోజు చదువుకున్న వ్యక్తి ప్రొఫెసర్ ఆయన ప్రజా ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంతో సహా అన్ని ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఒక ప్రొఫెసరు చక్కగా గ్యారంటీ ఇంకా మాకైతే ఏమో అనుమానం లేకుండే మేడంకు మా మీద ఎంత కోపం ఉన్నా ఆయన మీద ఉండదు ఎందుకంటే మంచివాడు కాబట్టి తప్పకుండా ఆమోదిస్తారు అనుకున్నాం ఇక మా సత్యనారాయణ గారు తెలుసు మీకు ఒక ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించి ఎరుకల కమ్యూనిటీకి సంబంధించి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా జాతీయ స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఆయన రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వ్యక్తి కాదు గతంలో ఒక జనరల్ నియోజకవర్గం నుంచి ఆ ప్రాంతంలో సంగారెడ్డి నియోజకవర్గంలో సేవ చేసింది కాబట్టి ఒక జనరల్ నియోజకవర్గం నుంచి ఒక ఎస్సీ అభ్యర్థి అయినప్పటికీ జనరల్ నియోజకవర్గం నుంచి అక్కడ ట్రేడ్ యూనియన్లో చేసిన సేవలకు అనుగుణంగా అక్కడ ప్రజలు గెలిపించినారు ఈ ఇద్దరి నేపథ్యం కనుక చూసి నిజంగా కూడా ఆవిడ ఆలోచించి ఉంటే సరిగ్గా మనసుతో ఆలోచించి ఉంటే నిర్ణయం ఇట్లా రాకపోతుంది దురదృష్టం ఏంటంటే ఈరోజు అటు పైన మోడీ గారు అప్రజాస్వామికంగానే ఉన్నారు మోడీ గారు ఏజెంట్లు దేశంలో ఉన్న వాళ్ళందరూ గవర్నర్లు అందరూ కూడా అంతే అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇంకా సిగ్గుచేట ఎక్కడ అనిపిస్తుంది అంటే అవన్నారు నిన్న రాజకీయాల్లో ఉన్న వాళ్ళను ఇట్లాంటి పదవుల్లోకి తీసుకురాకూడదు ఇది కరెక్ట్ కాదని ఒక ఉత్తరం కూడా రాసింది అంతకంటే హాస్యాస్పదమైన మాట ఇంకోటి లేనేలేదు ఆమె నిన్నగాక మొన్నటిదాకా ఆమె రాజకీయ నాయకురాలు బీజేపీ ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు సరిగ్గా గవర్నర్ అయ్యే కంటే ఒక రోజు ముందు కూడా ఆమె బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మరి సర్కారీయ కమిషన్ స్పష్టంగా చెప్తోంది యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు రాకూడదు గవర్నర్లు కాకూడదని సో ఐఎమ్ ఆస్కింగ్ యూ అండ్ ఆస్కింగ్ ద గవర్నర్ త్రూ ద మీడియా వీళ్ళిద్దరిని అన్ఫిట్ అన్నారు మీరు అన్ఫిట్ అనే మాట వాడినారు ఎవరు అన్ఫిట్ మీరా మీ మోడీయా సర్కారీయ కమిషన్ తుంగలో దొక్కిన మోడీ అన్ఫిటా లేకపోతే నిన్నటిదాకా మీకు వర్తించిన న్యాయం ఇవ్వాలి వాళ్లకు వర్తించాలంటున్నా మీరు అన్ఫిటా తప్పకుండా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాము ప్రజలకే చెప్తాం ఇద్దరు బలహీన వర్గాల బిడ్డలను బలమైన గొంతు కలిగిన బిడ్డలను శాసన మండలికి తీసుకొని వస్తామంటే మీకేమి బాధ ఇట్స్ ద రైట్ ఆఫ్ ద గవర్నమెంట్ హూ వీ నామినేట్ ఇస్ ఆర్ రైట్ మంచి వాళ్ళ కాదా మీరు విచారించండి అవును వాళ్ళకి రాజకీయ పార్టీతో సంబంధం ఉంది తప్పే ఉంది మీకు లేదా గవర్నర్కి లేదా ఈరోజు కూడా బీజేపీ పార్టీ నాయకురాల్లాగా పనిచేయడం లేదా ఆమె నేను చెప్పేది తప్ప అంటే మీకు వర్తించే న్యాయం ఇంకోరికి వర్తించాలని ఇది ఎక్కడ పద్ధతి వి స్ట్రాంగ్లీ ప్రొటెస్ట్ వి స్ట్రాంగ్లీ కండెమ్ ద యాటిట్యూడ్ ఆఫ్ దిస్ గవర్నర్ ఇక్కడే కాదు ఈరోజు మీరు దేశం అంతా చూడండి తమిళనాడు గవర్నర్ ఏమో తమిళనాడు రాష్ట్రం పేరు మార్చేస్తాడు తమిళనాడు గవర్నరు తమిళనాడు రాష్ట్రం పేరే మార్చేస్తాడు ఇంకో గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకుండా వారి నిర్ణయాలు వారికి తీసుకుంటారు మరి డెమోక్రసీలో డెమోక్రాటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్కి రోల్ లేకపోతే మాకు పాత్ర డిసిషన్స్ మావి కాకపోతే వీళ్ళదే మోడీ గారి ఏజెంట్లదే అయితే ఇది ఎక్కడ వ్యవస్థ నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా మోడీ గారు అన్నారు మొన్న 75 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆజాదీక అమృత్ మహోత్సవ్లో ఏమన్నాడు రాజ్పథ్ పేరు తీసేసి కర్తవ్య పథ్ చేస్తున్నా ఎందుకంటే కలోనియల్ వాసన వస్తుంది ఇక్కడికి వెళ్ళన్నాడు మరి గవర్నర్ పోస్ట్ కూడా కలోనియల్ పోస్టే కదా వైస్రాయ్ గవర్నర్ ఇవి అవసరమా ఈ దేశంలో డెఫినెట్గా ఆలోచించాలి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత ప్రజలు ఆలోచించాలి పార్టీలు ఆలోచించాలి గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న పార్టీలను ప్రభుత్వాలను అప్రతిష్ట పాలు చేయాలి ఇంకా ఒక దారుణం చెప్తాను మీకు నేను మరి జ్యోతిరాదిత్య సింధియా గారు రంజన్ గగోయ్ గారు వాళ్ళిద్దరూ నామినేటెడ్ టు రాజ్యసభ జ్యోతిరాదిత్య సింధియా అక్కడ కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీలో చేరుతాడు వెంటనే ప్రెసిడెంట్ గారు నామినేట్ చేస్తారు రాజ్యసభకి అదేవిధంగా అటు సైడా ఇగో ఈయన పేరు బ్రజ్ క్షేత్ర ప్రెసిడెంట్ ఆఫ్ ఎక్కడ ప్రెసిడెంట్ ఈయన ఉత్తరప్రదేశ్ ఎక్కను అడవికి ఎక్కను ఆడ బీజేపీ ప్రెసిడెంట్ ఆయన ఎమ్మెల్సీగా అక్కడ గవర్నర్ గారు నామినేట్ చేసినారు మీకు ఇంకో మొత్తం ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను ఇగో ఇక్కడనేమో ఇది ఎక్కడ రామ్ సూరత్ రాజ్బర్ ఈయన పేరు ఇగో ఆయన బీజేపీ ఆయన ఆయన కూడా అక్కడ గవర్నర్ గారు నామినేట్ చేసి ఎమ్మెల్సీ చేస్తారు ఇగో రాజ్బర్ కరెక్ట్గా బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు 2022లో
ఇప్పుడు నేను చెప్పిన రాజుబర్ ఆయన పేరేందో 2022లో పోటీ చేసిండు, 23లో గవర్నర్ గారు అక్కడ ఆ రాష్ట్ర గవర్నర్ గారు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారు. ఇగో ఈయన పేరు సాకేత్ మిశ్రా, ఏప్రిల్ 2023 ఇది. ఆయన బీజేపీ లీడరు, ఆయనను అక్కడ గవర్నర్ గారు నామినేట్ చేస్తారు. ఇగో ఇదే సాకేత్ మిశ్రా గారు యోగి ఆదిత్యనాథ్ గారు తానా అంటే ఆయన తందానా అంటాడు, బీజేపీ నాయకుడు. ఈయన కూడా అక్కడ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. తర్వాత ఇగో ఇక్కడ ఈయన పేరు లాల్జీ నిర్మల్, బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు. ఆయన బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, ఆయన ఓకే అట, ఆయన కూడా ఫిట్ అట, కానీ మా వాళ్ళు అన్ఫిట్ అట. ఇగో ఈయన పేరు హన్స్రాజ్, బీజేపీ వారణాసి ప్రెసిడెంట్, బీజేపీ యొక్క వారణాసి ప్రెసిడెంట్. ఈయన మోడీ గారి కాన్స్టిట్యుయెన్సీ వారణాసిలో బీజేపీ ప్రెసిడెంటు, ఆయన ఫిట్టు. మా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మాత్రం అన్ఫిట్టు. హెచ్పి సుదాం దాస్, ఈయన కాంగ్రెస్ వాడు, కేపీసీసీ క్యాంపెయిన్ కమిటీ. ఈయన మొన్ననే అక్కడ ఎమ్మెల్సీ అయిండు, కాంగ్రెస్ ఆయన క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఏదో, ఆయన కూడా మొన్ననే అక్కడ ఎమ్మెల్సీ అయిండు, అది కూడా గవర్నర్ నామినేషన్. ఈయన అదే సేమ్ ఎమ్మెల్సీ అయింది మొన్ననే ఆగస్టు 23లో, మొన్న ఒక నెల కింద ఆయన అయినాడు. తర్వాత సీతారామన్ చెప్పేసి కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్కి మొన్ననే నామినేట్ అయినారు, ఆగస్టు 2023లో గవర్నర్ గారి ద్వారా. ఇక్కడ కూడా యాక్టివ్ వర్కర్, యాక్టివ్ లీడర్ ఆఫ్ కాంగ్రెస్. ఇక కర్ణాటకలో మంత్రి గారు, ఆమె పేరు ఉమాశ్రీ మేడం, మొన్ననే ఇదివరకు కాంగ్రెస్లో మంత్రి, ఆమె మొన్ననే గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఆమె మంత్రిగా ఉన్నారు ఇప్పుడు కర్ణాటకలో. అంటే జాతీయ పార్టీలుగా చెప్పుకునే రెండు పార్టీలకేమో ఒకని, కాంగ్రెస్ బీజేపీ మంచిగా పరస్పరం సహకరించుకుంటారు కర్ణాటకలో. కాంగ్రెస్ వాళ్లను సాఫీగా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడంలో బీజేపీ గవర్నర్ గారు అక్కడ సహకరిస్తారు. వేరే చోటనో బీజేపీ గవర్నరు, బీజేపీ పార్టీ అంతా మాట్లాడుకుని అక్కడ కూడా ఉత్తరప్రదేశ్లో ఇంకొకడ నిన్న ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళకు కూడా ఈరోజు నామినేట్ చేస్తారు. తెలంగాణ కాడికి వచ్చే వరకు మాత్రం ప్రజా ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ శ్రవణ్ గారు అనర్హుడు, ట్రేడ్ యూనియన్లలో పాల్గొన్న మా సత్యనారాయణ గారు అనర్హుడు. ఎవరు అన్ఫిట్ ఎవరు ఫిట్ అనేది ప్రజలు తెలుసాలని చెప్పి నేను కోరుతాం. కిషన్ రెడ్డిని అడిగితే రేపు అంబర్పేటలో ఎవరు పెడతారో మేము కూడా చూస్తాం. అంబర్పేటలో కాదు, అర్జున అవార్డులకు రైతులనే ఇవ్వాలి, ఇంకోళ్ళనే ఇవ్వాలంటే మరి మీరెందుకు ఇచ్చారో చెప్తారా? మరి మీ పార్టీ నాయకులకు ఉత్తరప్రదేశ్ ఎందుకు ఇచ్చిండ్రు, ఇంకో దగ్గర ఎందుకు ఇచ్చిండ్రు, లక్ష్మణ్ గారిని తీసుకుపోయి రాజ్యసభకు ఆడికెళ్ళి ఎట్లా అంటే 100 క్వశ్చన్లు అడగచ్చు మేము కూడా. ఒక మాట మాత్రం వాస్తవం, ద మోస్ట్ అన్ఫిట్ సెంట్రల్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారా దేశంలో అంటే కిషన్ రెడ్డి. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో కేంద్ర ప్రభుత్వం కడుతున్న ఫ్లైఓవర్ను కూడా పూర్తి చేయలేని అసమర్థుడు కిషన్ రెడ్డి. ఆయన గురించి మాట్లాడడం దండుగా, తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయినాడు, ఆయన గురించి మాట్లాడడం ఇష్టం. బ్రదర్ ఇదిగో రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికలు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆస్పిరేషన్ ఉంటుంది. కొంతమంది వస్తారు, కొంతమంది పోతారు. రేపు కాంగ్రెస్ వాళ్ళు మా దానిలో కొంతమంది వస్తారు, అప్పుడు కూడా ఇదే మాట్లాడతారా? మీరు వస్తారు, ఇక వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు. ఎలక్షన్ సీజన్లో కొంతమంది వస్తారు, కొంతమంది పోతారు, అది పెద్ద ఇష్యూ కాదు. ప్రస్తుతం అయితే మీతోనే పోటీ పడుతున్నాం, ఎవరు ప్రశ్నలు అడుగుతున్నారో మాకే అర్థమవుతుంది. రాహుల్ గారు, మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తే ఎట్లా? మీరు జనరల్గా సీఎం ప్రెస్ మీట్లో సార్, మీరు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు ఏమంటారు? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తాం, మళ్ళీ పంపుతాం, ఏముంది సరిగా? అలా మీకు తెలియంది ఏముంది అంటే, మనసుంటే మార్గం ఉంటుంది సార్. ఐఎమ్ సేయింగ్ షీ డజన్ ఫిట్ టు, షీ ఈజ్ నాట్ ఫిట్ టు బి ఎ గవర్నర్, సింపుల్ ఇస్ దట్. బీజేపీ లీడరు సర్కారియా కమిషన్ సిఫార్సులను తుంగలో దక్కి ఇక్కడికి వచ్చి గవర్నర్గా కూర్చున్న వ్యక్తి బీజేపీ లీడర్గానే బిహేవ్ చేస్తారు కదా. సో ఐఎమ్ సేయింగ్ ఈ పోస్ట్ కరెక్టా ఈ దేశానికి? వైస్రాయ్లు, గవర్నర్లు, మోడీ గారు కూడా ఆయన ప్రధానమంత్రి పేరు మార్చుకుని వైస్రాయ్ అని పెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకు ఈ బాధ అంతా? ఎక్కడ ఫిట్, ఎక్కడ అన్ఫిట్, ఎవరు ఇంటెలిజెంటు, ఎవరు నాట్ ఇంటెలిజెంటు, వాట్ ఈస్ దిస్? వీల్ ఎక్స్ప్లోర్ ఆల్ పాసిబుల్ ఆప్షన్స్ వంశీ గారు, వీల్ డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ ఆల్ పాసిబుల్ ఆప్షన్స్ బికాస్ టిపికలీ యు నో ద వే డెమోక్రసీ ఫంక్షన్స్ ఇస్ యు నో గవర్నమెంట్ హ్యాస్ టు హ్యావ్ ద సే బికాస్ ఎఫెక్టివ్లీ వెన్ ఇన్ ఎ డెమోక్రసీ ఇట్స్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ సో
తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ముఖ్యంగా క్యాబినెట్ ఎవరైనా నామినేట్ చేస్తే తప్పకుండా అన్ని ఆలోచించే చేస్తాం అంతేగాని ఆలోచించకుండా అసమగ్రంగా చేయం కదా ఇద్దరు కూడా క్రెడిబుల్ నాయకులు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు ప్రజా జీవితంతో దశాబ్దాల పాటు అనుబంధం ఉన్న నాయకులు వారిని నామినేట్ చేయడం కరెక్ట్ అని చెప్పి క్యాబినెట్ భావించింది ఆవిడ తప్పు అని వారికి పై నుంచి ఆదేశాలు వచ్చినాయి ఆవిడ ఏదో రాసి పంపినారు విల్ ఎక్స్ప్లోర్ ఆల్ పాసిబుల్ ఆప్షన్స్ అండ్ వాట్ టు డూ ఎస్ స్వస్తిక ఏమంటారు ఈ పగబట్టినట్ర ఆయన మొత్తం తెలంగాణ మీద పగబట్టిండు బ్రదర్ పాప మా వాళ్ళు ఇద్దరి మీద ఎందుకు ఆయన తెలంగాణ రాష్ట్రం మీద పగబట్టిండు సి వీఆర్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ ఇండియా వీఆర్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ ఇండియా టుడే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అటు రాహుల్ గాంధీకి మాట రాదు అటు మోడీకి మాట రాదు ఎందుకయ్యా మీ పరిపాలనలో ఉన్న ఏ రాష్ట్రం కూడా తలసరి ఆదాయంలో అత్యధికం సాధించలేదంటే అది మాత్రం చెప్పే తెలివిలేదు కానీ పెంచిన ఈ తలసరి ఆదాయాన్ని మాత్రం ఇష్టం వచ్చినట్టు పంచుతామని చెప్పి అడగోలు వాగ్దానాలు ఇవ్వడంలో మాత్రం ఫస్ట్ ఉన్నారు కాబట్టి ఇద్దరు పగబట్టిన రెండు జాతీయ పార్టీలు